Hi, hello. Welcome to Pincounter. KCR came, matter to go build up a co antonor yerabilly. May was pastanga on now an air, rose cup at the saddler chip in a seria. KCR gathering out only the nea in confusion autonoro. Yes, pastata lacalendo, manamozo don rende. Ah, yerabilly, yede, nis pasta than the jupitra. తెలంగాణ అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ కాదా చంద్రబాబు కాదా ఎంతకే నువ్వు అవునంటున్నావా కాదంటున్నావా కాదా కాదా అంటే నాకు కూడా అనుమానం వస్తుంది ఎర్రబిల్లే ఆ వర్ణర్లన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా దోసుక తింటుంటే 12 సంవత్సరాల నుంచి మీరెందుకు నోరు మూసుకున్నారు ఆయన పార్టీ పెట్టినప్పుడు మీ పార్టీనే పవర్ లో ఉండింది అంటే మీరు కూడా దోసుకు తిన్నారని అంటావా ఆ వర్ణర్లు పెంచింది చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ కాదా కాదనే చెప్పాడు నువ్వు కాదా నే కంగారు పెట్ట మాకు నిన్న మీ స్పీచెస్ లో ఒక్క మాట సోనియా గాంధీ గారిని మీరు ఎక్కడన్నా అన్నారా కాంగ్రెస్ ని తిట్టినా కూడా మీకు డోసు సరిపోలేదంటావు మిమ్మల్ని తిట్టిన దానికంటే కాంగ్రెస్ ని ఏగిపారేయలేదనే కదా ఎక్కువ ఫీల్ అయ్యేది నువ్వా ఈ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళంతా శుభ్రాశులే శుభ్రాశులు తిడితే వస్తుంది ఆయన తిట్టిన దాన్ని నువ్వేం పోస్ట్ మార్టం చేస్తావు గానీ నువ్వు కూడా అందుకో ఏ బొక్కల కాశపడి మీరు వెనుక ముందు అవుతున్నారు మీ బొక్కలు మాత్రం కాదంట నువ్వు ఏ బొక్కలను చూసి కేసీఆర్ ని తిడుతున్నావో ఆయన కూడా సెపరేట్ బొక్కలు చూసుకున్నాళ్లే వాళ్ళు పదవుల కోసం పోతున్నారు ఉద్యమాన్ని కోసం పోయిన వాళ్ళు కాదు వాళ్ళు నువ్వు కూడా పోరాదో నిన్ను కూడా వాళ్లతో కలిపి కలుపుతాడంట తెలుగుదేశం పార్టీ తెలంగాణ క్లియర్ గా ఉన్నాము మీ మీద మీకే డౌట్ వచ్చేలా చెప్తే ఈ ఊరు నమ్ముతారు సామి మహనాడులో స్పష్టమైన తీర్మానం చేశాము నువ్వు తీర్మానం పేపర్లు పట్టుకుని కేసీఆర్ కి చూపించినా నమ్మడంట 1000 సార్లు చెప్పినా మీ పని అంతేనంటలే ఓ తీర్మానం చేయండి చూస్తా ఉన్నాళ్ళు నోరు మూసుకున్నారు ఇప్పుడు వాళ్ళే నోరు మూసుకోలేదు మీ సినిమాని మీరే చూడలేకపోతున్నారని బాధపడుతున్నారంట రాజా ఈ అసెంబ్లీ సమావేశం లోపట తెలంగాణ ఫోరం మీటింగ్ కూసుంటున్నాం కూసోని చేసేది ఏముంది చెప్పు ఉద్యమం చేసేది జేఏసీ అయితే మీరు సమోసాలు తింటా సంకలు కుద్దుకుంటారా మీ తీర్మానంలో మ్యాటర్ లేదంటున్నాడుగా హరీష్ రావా తీర్మానాలు ఎప్పుడైనా గట్టి ఉంటాయి గట్నే అంటే ఎవరికి అర్థం కాకుండా మీరు కేంద్రానికి లేఖ ఇచ్చినట్ట రాజకీయ తీర్మానాలు అదే రూపంగా ఉంటాయి రాజకీయ తీర్మానాల్లోనే ఆ తీర్మానం వచ్చింది తెలంగాణ విషయం రాగానే మమ అన్నారంటగా అశోక్ ప్రజల ఆంధ్ర అతడు కదా ఆయన బలపరిచాడు రాజకీయ తీర్మానాలు అట్టి ఉంటాయి సార్ ఇప్పుడు బలపరిచాడు రేపు సపరేట్ స్టేట్ కి నహి నహి అంటాడు ఇక దానికి విలువే ఉంటది జాపన నీ స్పష్టత ఏందో నాకే స్పష్టత రాలేదు గానీ ఇంకా నువ్వు బుయ్యరగురు జగన్ ఎదుగుదలను చూసి అపోజిషన్ రాజకీయ పార్టీలో తెగ అసూయ పడుతున్నాయంటున్నాడు జగన్ పార్టీ నేత భువన కరుణాకర్ రెడ్డి ఈ అసూయ కథలేందో మనము చూద్దాం రండి ఆ బోన జగన్ ఎట్ట ఎదగతున్నాడో ఒగ్గు కథలా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి ములాఖాతలకు సంబంధించి ఎవరెవరు కలుస్తారనేది తెలుస్తుందని భయపడుతున్నావా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి బజారు కీడ్చేటువంటి ప్రయత్నం చేస్తూ నువ్వు జగన్ ని తిడుతున్నావా పోగొడుతున్నావా ఎవరు బెదిరిస్తున్నారు కరుణ కేవలం నిర్బంధంలో ఉన్నటువంటి వ్యక్తి శిక్ష పడకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆయన జైల్లో ఉన్న అన్న హజారీకి అన్న తమ్ముడే అంటావు గానే మ్యాటర్లోకి రా కేవలం వారానికి 2 సార్లు మాత్రమే ములాఖాతులు జరుగుతున్నాయి ఆ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి తీరని అన్యాయం చేస్తోంది జైళ్ల శాఖ అవునా మరి బయటనే పంతిరి మంచం వేసుకొని కూసో మనకపోయావా హాయిగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ బిర్యానీ తినొచ్చు నీ కామెంట్ ఏడ్చినట్టే ఉంది గానే జైల్లో పడ్డాక నీతులేంది రాజా ఆ యనమల రామకృష్ణుడు గారు ఆ జైల్ మాన్యువల్ ని చదవకుండా ఇష్టం వచ్చినట్టుగా మాన్యువల్ లో ఇంగ్లీష్ లో ఉందంట నువ్వు వెళ్ళి ట్రాన్స్లేట్ చేసి రాకపోయావా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటువంటి ధైర్యం లేనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రాబల్యాన్ని రాజకీయంగా ఎదుగుదలను చూసి
జైల్లో ఉన్నా ఎదగతున్నాడంటావా? ఆయన్ని చూసి అంతా తడుపుకుంటున్నారా ఏంటి? సహించలేక భరించలేక రాజకీయ మరుగుజ్జులుగా మారిపోతూ జగన్ జైలులో రాజకీయాలు నిరుపుతున్నారు అనని. మరి నువ్వు తెలియని సీక్రెట్లు బయట పెట్టమాకు సామీ, అపోజిషన్ నిజం అనుకుంటది. జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ లేకుండా శాశ్వతంగా చేయాలని తాపత్రయపడేటువంటి కుతంత్రులు తప్ప మరింకొక్కటి కాదు అని. ఆయన స్వేచ్ఛ ఎట్ట ఉండబోతుందో నీకు మాత్రం తెలియదా ఏంది రాజా? జగన్ గారిని జైల్లోకి పెట్టి ఇప్పటికి 1 సంవత్సరం దాటింది. అవును, మొన్న కొవ్వొత్తులు కూడా వెలిగించారుగా, చూశాంలే. అయితే ఈ 1 సంవత్సరంలో దాదాపు 54 వారాలు వచ్చాయి. వారానికి 2 ములాఖాతులు చొప్పున ఓ 100 మంది 500 సార్లు కలిశారంటావా? అఫీషియల్ గా కాదు రాజా, ముసుగు దొంగల కథ ఏందో అది చెప్పమంటున్నాడు యనమల. ఆ యనమల రామకృష్ణుడు గారు గ్రహిస్తే న్యాయం ఏంటి అన్నది తెలుస్తుంది. న్యాయం తెలియాలంటే అంత ఈజీ కాదు గానీ, నువ్వే చెప్పు సామే. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేక ఆయన రాజకీయ ప్రపంచాన్ని శాశ్వతంగా తమ రాజకీయాలు పూర్తిగా సమాధి కట్టబడుతున్నాయన్నటువంటి దుగ్ధతో భయంతో. సమాధి ఏ సిమెంట్ తో కడుతున్నారో కూడా చెప్తే బాగుంటది అంటున్నాడు వర్ల రామయ్య. జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా రాజకీయ పరారులు తప్ప మరొకటి కాదు. జగన్ గడ్డం గిడ్డం పెంచుకుని అఘోరాలాగా వస్తాడంటావా ఏంది? ఎట్లాంటి ఘోరాలు ఎన్నో చూశాం గానీ నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయమక్కరు నాజే. అందుకే మేము ఇప్పుడు జైలు అధికారులు మాకు అన్యాయం చేస్తున్నారని ప్రకటన చేస్తున్నాం కదా. న్యాయం అంటే ఏందో చెప్పరాదో కుసింత. జగన్ ని లోటస్ పాండ్ లో ఉంచి సెక్యూరిటీ ఇవ్వాలంటావా? అంటే కేసులు దేని మీదకి వెయ్యాలా అన్నది మా న్యాయ నిపుణులు ఆలోచిస్తారు. ప్రతిదానికి కేసులు వేస్తా కూర్చోరు. మీ జగన్ కేసును పట్టించుకునేవాడు ఉండరంటావా ఏంది? లేక కూసొని తింటే కొండలైనా కరుగుతాయంటావా? ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్ళటం అన్నది చాలా సహజమైనటువంటి లక్షణం. నాయకులకి దూకుడు ఎక్కువ అంటే నేనింకేదో అనుకున్నాను, భలే చెప్పావే. మా పార్టీలోకి చేరే వాళ్ళెవ్వరూ తమ స్వార్థ రాజకీయాల కోసమని కాక. ఓహో, ఎట్టా అనిపిస్తుందా? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమని, రాష్ట్ర ప్రజలకు మేలైనటువంటి సేవలు అందించేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అందులో చేరుతున్నారు. ఎవరి డబ్బా వాళ్లే కొట్టుకుంటే బాక్సు బద్దలు అవుద్ది గానీ కొత్తది, కొత్తగా ఏమనుంటే కహానీ చెప్పు రాజా. మా పార్టీ నిఖార్స్ అయినటువంటి నిక్కచ్చేనటువంటి సెక్యులర్ పార్టీగా ఉంటుంది. మొత్తానికి మీద అగ్మార్క్ గుర్తున్న చికెన్ మసాలా లాగా ఘాటుగా ఉందంటావు. ఆ గాలి నీలి వార్తల్ని పట్టించుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు. మీరు పట్టించుకోకపోయినా పట్టించుకునే వాళ్ళు బాగానే వంట పట్టించుకుంటారు గానీ ఇంక నువ్వు పోయిరా బాసో. పిన్కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము.